విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం టీటీడీ కళ్యాణ మండపంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయవద్దని స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు. స్థానిక అధికారులు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తుండగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కళ్యాణ మండప పరిధిలో అనేక మంది జీవనం సాగిస్తున్నారని, పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రాణహానికి గురవుతారని, దయచేసి తమ మండపంలో కోవిడ్ క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేయడం విరమించుకోవాలని స్థానిక ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర టీటీడీ కళ్యాణ మండపంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అధికారులందరినీ కూడా చెప్పినా స్పందించట్లేదు. దయచేసి రాజకీయ నాయకులందరూ మాకు ఈ విషయంలో కోవిడ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయకుండా అందరూ ఫ్యామిలీలతోని చిన్నపిల్లలతో బతుకుతున్నారండి. ఇక్కడ ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి అందరూ భయపడుతున్నారు. మీరు ఎంతకీ ఇంకా పెట్టాలనుకుంటుంటే ఇక్కడ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అక్కడ కుటుంబాలని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. మాకు ఏదైనా పైన ఏమైనా సరే మీరు ఏదైనా ఇల్లుగా ఏర్పాటు చేసినా సరే మేము ఇక్కడి నుంచి పోతాం, ఖాళీ చేసుకుని పోతాం. దయచేసి కోవిడ్ సెంటర్ ఆపవలసిందిగా నర్సీపట్నంలో ఉన్న పెద్దలందరికీ రెండు చేతులతో నమస్కారం పెడతాం.